విచారిస్తున్నారు కర్ణాటక పోలీసులు తన ప్రేయస్ నుంచి తనను దూరం చేస్తుందనే కక్షతో కృతి కుమారిని గొంతు కోసి హత్య చేశాడు అభిషేక్ హాస్టల్లో ఒకే రూమ్ లో కృతి కుమార్తో పాటు అభిషేక్ ప్రేయసి కూడా ఉన్నారు అభిషేక్ ప్రేమ వ్యవహారంలో కృతి కుమారి ఇన్వాల్వ్ అయింది అభిషేక్ ఉద్యోగం లేకపోవడంతో అతడికి దూరంగా ఉండాలని అభిషేక్ ప్రేయసికి కృతి కుమారి సూచించింది అప్పటి నుంచి అభిషేక్ కు అతడి ప్రేయసి దూరంగా ఉంటుంది దీంతో హాస్టల్ కు వెళ్లి గొడవ చేశాడు అభిషేక్ ఇటీవలే హాస్టల్ నుంచి అభిషేక్ ప్రేయసి కూడా మారిపోయింది హాస్టల్ మారేందుకు అభిషేక్ ప్రేయసికి కృతి కుమారి సాయం చేసింది అప్పటి నుంచి సరిగ్గా అప్పటి నుంచి కు అతడి ప్రేయసికి పూర్తిగా సంబంధాలు కట్టాయి దీంతో కృతి కుమారి వల్లే తాము విడిపోయామని కృతి కుమారిపై కక్ష పెంచుకున్నాడు అభిషేక్ ఈ నెల ఇరవై మూడున హాస్టల్ కు వెళ్ళి కృతిని హత్య చేశాడు అభిషేక్ను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు అభిషేక్ స్వస్థలం మధ్యప్రదేశ్లోని భోపాల్గా చెప్తున్నారు కుమారి స్వస్థలం బీహార్ అసలు సంబంధమే లేదు కానీ మధ్యలో ఇన్వాల్వ్ అయినందుకు కుమారి అనవసరంగా బలైపోయింది ఈ స్టోరీ వింటే ఈ స్టోరీ చూస్తుంటే మనకదే అనిపిస్తుంది కుమారి మర్డర్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి తన ప్రేయసికి దూరం కావడం కుమారి వల్లే అని భావించిన అభిషేక్ ఆమెను మట్టుబెట్టదలుచుకున్నాడు హాస్టల్కి వెళ్ళి దారుణంగా హత్య చేశాడు ఆ దృశ్యాలే మీకు చూపిస్తున్నాము ప్రదే ప్రదే ఈ నేర వార్తలను చూపించడం మా ఉద్దేశం కానీ కాదు కానీ మిమ్మల్ని అప్రమత్తం చేయడమే మా ఉద్దేశం ఎస్ అభిషేక్ సరిగ్గా ఇరవై మూడవ తేదీ పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకు హాస్టల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సరిగ్గా హాస్టల్లో ఆ డోర్ కొట్టాడు కృతికుమారి ఉన్న గదిలోకి వెళ్ళి సంచిలో తెచ్చుకున్న కత్తితో ఏకంగా ఆమెపై అటాక్ చేశాడు ఆమెను గట్టిగా పట్టుకొని మెడ కోశాడు గొంతు కోశాడు ఇక ఆమె ఎంత బతిమాలుతున్నా ఆమెపై విచక్షణ రహితంగా కత్తి పోట్లు పొడిచాడు ఆ దృశ్యాలే మీరు చూస్తున్నారు డిస్టర్బింగ్ విజువల్స్ ఆ దృశ్యాలు బ్లర్ చేసి చూపించేస్తున్నాం కొన్ని నిబంధనల మేరకు మొన్న కూడా ఈ వీడియో ప్లే చేయడం జరిగింది మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తున్నాం కేవలం మిమ్మల్ని అప్రమత్తం చేయడం కోసమే ఎస్ ఆమెను విచక్షణ రహితంగా పొడుస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఆ క్షణంలో ఆమె సహాయం కోసం అర్థిస్తుంది పదకొండు గంటల పదిహేను నిమిషాలలోపు సరిగ్గా ఒకటే ఒక్క నిమిషంలో పూర్తిగా గొంతు కోశాడు కాశీరామణ్ణ పొడిచాడు అక్కడి నుంచి పరారయ్యాడు అభిషేక్ ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆమె అరుపులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోతున్నాడు ఎస్ చూడండి ఇక సరిగ్గా ఒకటే ఒక నిమిషంలో ఇదంతా జరిగింది నిమిషం ఒక నిమిషం పది సెకండ్ల వ్యవధిలో ఇదంతా పూర్తి చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక ఆ అరుపులు కేకలు విన్న తర్వాత ఆ హాస్టల్లోని తోటి హాస్టల్ మేట్స్ అంతా కూడా అక్కడికి చేరుకున్నారు హత్య జరిగినప్పుడు వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకొని అప్పటికి ఎస్ కుమారి స్పృహ కోల్పోతుంది కూర్చొని సహాయం కోసం అర్థిస్తుంది కానీ తోటి హాస్టల్ మేట్స్ అంతా కూడా చూసి బహుశా భయం వల్ల లేదంటే ఇతరత్ర కేసుల్లో బుక్ అవుతామైన అపోహలు లేదా ఏమి తోచకుండా బహుశా ఆడపిల్లలు ఒకసారి మనం వాళ్ళని తప్పు పట్టడానికి కూడా ఏమి ఉండదు ఆ సందర్భంలో ఏమి తోచకపోవచ్చు కూడా కానీ వాళ్లకు సరిగ్గా అప్పుడే సరిగ్గా అప్పుడే కామన్ సెన్స్తో వ్యవహరించాల్సిన సందర్భం మనకు గుర్తొస్తుంది సరిగ్గా ఆ సమయంలో ఆమె సహాయం అర్థిస్తున్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళాలి ఆమెకు సహాయం చేయాలి వెంటనే అక్కడి నుంచి ఆమె తీసుకెళ్ళాలి అవసరమైతే నలుగురు ఆమెని పట్టుకొని అమాంతం లేపుకొని బయటకు తీసుకెళ్లాల్సిన సందర్భం కానీ ఆడపిల్లలా చేయలేదు బట్ మొత్తం మీద ఫోన్లో ఎవరితోనూ సంప్రదింపులు జరుపుతున్నారు సహాయం కోసం అర్థిస్తున్నారు వాళ్ళకు తోచిన సహాయం అది చేశారు సరిగ్గా అభిషేక్ కృతికుమార్ని ఒకే ఒక నిమిషంలో హతమార్చి అక్కడి నుంచి వెళ్ళిపోయిన దృశ్యాలు చూసాం అక్కడి నుంచి వెంటనే పారిపోతున్నాడు కృతికుమారి స్నేహితుల కోసం సహాయం అర్థించింది ఎస్ మూడు వీడియోలు మీరు సరిగ్గా అభిషేక్ హాస్టల్లోకి ఎంట్రీ ఇవ్వడం తర్వాత ఆమెను బయటకు లాగి గొంతు కోసి విచక్షణ రహితంగా కత్తిపోట్లు పొడిచి అక్కడి నుంచి పరారవ్వడం మూడో వీడియోలో ఆ స్నేహితులు తోటి హాస్టల్ మేట్స్ వచ్చి ఆమెను గమనిస్తున్నారు కానీ ఏమీ చేయని పరిస్థితి ఆమెకు ఎలాంటి వైద్య సహాయానికి బయటికి తీసుకెళ్ళని పరిస్థితి సరిగ్గా ఆ టైంలో వాళ్ళు కూడా ఆందోళనకు గురవుతున్నారు ఏం చేయాలో దిక్కుతో వచ్చిన పరిస్థితి ఒక అమ్మాయి అయితే అక్కడ నిలబడి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది కానీ భయంతో మళ్ళీ వెనక్కి ముందుకు వెనక్కి ముందుకు కదులుతుంది ఏం జరుగుతుందో రక్తం ఓడుతున్న కృతిని చూసి ఎస్ కానీ ఈ చూస్తున్న క్రమంలోనే కృతి ఏకంగా మీరు ఒకసారి గమనించండి వీడియో త్రీలో స్పృహ కోల్పై పడిపోయింది అప్పటికే అయిపోయింది కృతి దాదాపుగా స్పృహ కోల్పై అన్కాన్షియస్ అయింది ఇక అక్కడే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి రైట్ కానీ ఇక్కడ మనం ఇదంతా ఓల్డ్ స్టోరీ ఎస్ ఈ మూడు వీడియోలు మీకు పదే పదే ఎక్స్ప్లెయిన్ చేయడం మా ఉద్దేశం కాదు కానీ అప్రమత్తలు చేయడమే మా ఉద్దేశం ఇది మరొకసారి చెప్తున్నా కానీ ఇక్కడ అభిషేక్ అనేవాడి కక్ష ఏ రకంగా ఉందో ఇది అసలు స్టోరీ అభిషేక్ అనేవాడి ప్రేయసిని దూరం చేసిందనే అపోహని కుమార్పై పెట్టుకున్నాడు సరిగ్గా అప్పటి నుంచే ఆమెపై కక్ష పెంచుకున్నాడు అదే టైంలో అభిషేక్ ఉద్యోగం కూడా పోయింది అభిషేక్ ఉద్యోగం పోవడంతో ఈ వ్యవహారం మరింత ఇక ప్రేయస్కి మరింత దూరం పెంచింది అభిషేక్ను కర్ణాటక పోలీసులు విచారిస్తున్న క్రమంలో ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి తన ప్రేయస్ నుంచి తనను దూరం చేస్తుందని కక్షతో కృతికుమార్ని గొంతు కోసి హత్య చేశాడు అభిషేక్ హాస్టల్లో కృతికుమార్తో పాటు అభిషేక్ ప్రేసి ఒకే రూమ్లో ఉండేవాళ్ళు గతంలో ఈ ప్రేమ వ్యవహారంలో కృతికుమారి ఇన్వాల్వ్ అయింది అభిషేక్ ఉద్యోగం లేకపోవడంతో అతడికి దూరంగా ఉండాలని అభిషేక్ ప్రేసికి కృతుకుమారి సూచించినట్టుగా తెలుస్తుంది సరే ఏదో ఫ్రెండ్స్ కదా మంచి చెప్పే ప్రయత్నం చేద్దామంటూ ఆమె చేసిన పని ఆమె పాలిట శాపమై కూర్చుంది ఎగ్జాక్ట్లీ కొన్ని సందర్భాల్లో చెప్తుంటారు మనకు అనవసర విషయాలు జోలికి పోతే ఏం అనేది ప్రత్యక్ష ఉదాహరణ మరొకసారి ఈ రకంగా మనకు ఈ రూపంలో మనం ఒక్కసారి తెలుసుకోవాల్సి వస్తుంది అలాగని మంచి చెప్పొద్దని కాదు బట్ ఇక్కడ మిమ్మల్ని అప్రమత్తం చేయడమే మా ఉద్దేశం ఇక్కడ ఆ ఇద్దరి మధ్యలో వెళ్ళినటువంటి కుమారి చివరికి బలైపోయిన పరిస్థితి అప్పటి నుంచి అభిషేక్కు దూరంగా ఎప్పుడైతే ఉద్యోగం పోయింది అతనికి నువ్వు దూరంగా ఉండాలని కుమారి సూచన మేరకు అభిషేక్ దూరంగా ఆయన ప్రేయసి ఉంటుందో ఇక అప్పటి నుంచి కక్ష పెంచుకున్నాడు అభిషేక్ హాస్టల్కి వెళ్ళి ఆమెను ఎలాగైనా హతమార్చాలనుకున్నాడు హాస్టల్ వెళ్ళి ఆమెతో గొడవ పడ్డాడు ఇటీవలే అభిషేక్ ప్రేసి హాస్టల్ నుంచి మారింది ఆ మారేందుకు కూడా కుమార్ సాయం చేసింది ఇంకా కక్షా పెంచుకున్నాడు ఇక ఎలాగో ఆ ప్రేయస్ అయితే దూరమైంది దీనికంతటి కారణమైన కృతిని ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు అభిషేక్ పక్కా ప్లాన్ చేసుకున్నాడు సరిగ్గా ఓ సంచిలో కత్తి వేసుకొని వెళ్ళాడు ఇక కుమార్ని టార్గెట్ చేసి మరి విచక్షణ రహితంగా గొంతు కోసి విచక్షణ రహితంగా కత్తితో పొడిచి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు కేవలం ఒక్క నిమిషంలోనే ఎస్ స్మృతి కుమారి పాపం అనవసరంగా బలైంది ఇక్కడ ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కృతి కుమారికి సంబంధం లేని వ్యవహారం కానీ ఆ ఇద్దరి ప్రేమికుల మధ్య ఆమె ఆమె ఇన్వాల్వ్ కావడమే ఆమె ప్రాణానికి శాపంగా మారింది ఆమె పాలెట్ శాపంగా పరిణమించింది ఈ నెల ఇరవై మూడవ తేదీన హాస్టల్కి వెళ్ళి మరీ అభిషేక్ కృతిని హత్య చేశాడు అసలు కృతికి అభిషేక్ సంబంధమే లేదు అభిషేక్ ప్రేయసి వేరు ఈ అభిషేక్ ప్రేయసికి కృతికి స్టోరీకి ఏమాత్రం సంబంధం లేదు కానీ ఇక్కడ ఆ మధ్యలో ఆ ఒకే రూమ్లో ఉండి ఆమెను ఆమె మంచి కోరి ఆమె బాగుకోరి ఆమెను సలహాలు ఇచ్చినందుకు ఇక్కడ కృతి బలైపోయింది ఇక్కడ మనకి స్టోరీలో తెలుసుకోవాల్సింది అది సో దీనికి సంబంధించి కర్ణాటక పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ఎస్ అక్కడ ఆ బలైపోయిన కృతికి సంబంధించిన ఫోటోనే మీరు చూస్తున్నారు పాపం కృతి అనవసరంగా ఈ వ్యవహారంలో బలైపోయిందని చెప్పాలి చాలా సంచలన విషయాలు వెలుగు చూశాయి అభిషేక్ స్వస్థలం మధ్యప్రదేశ్లోని భోపాల్గా పోలీసులు నిర్ధారించారు ఇక కృతి కుమార్ది బీహార్గా చెప్తున్నారు మొత్తం మీద బెంగళూరులో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనాన్ని రేపింది సంచలన అంశాలు బయటకు వచ్చే చాలామంది ఆ జరిగిన తర్వాత కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది అప్పుడు ఆ అమ్మాయి అతని ప్రేయస్ ఏమో ప్రేయస్ మీద కోపంతో బహుశా పెళ్లికి నిరాకరించిందనో ఇంకో ఇతరత్ర కారణాలతోనో రకరకాల స్టోరీలు బయటకు ఆమెను ప్రేయసి అనుకొని చాలామంది భావించారు కానీ అసలు విషయం ఏంటంటే ఆమె ప్రేయసి స్నేహితురాలు ఇద్దరి మధ్య ఆమె ఇన్వాల్వ్ అయిందని అభిషేక్ అనేవాడు ఆమెని హతమార్చాడు మట్టుబెట్టాడు సో ఈ రకంగా చాలా దారుణమైన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది బెంగళూరు కర్ణాటక పోలీసుల విచారణలో ఈ సంచలన విషయాలు వెలుగు చూశాయి మరొకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను పదే పదే ఈ వార్తను చూపించడం నేర వార్తను చూపించడం ఉద్దేశం కాదు కేవలం మిమ్మల్ని అప్రమత్తం చేయడమే ఉద్దేశం క్రైమ్ వార్తలను పదే పదే చూపించడం మా ఉద్దేశం కాదు తద్వారా మీరు అప్రమత్తలు అవుతారన్నది ఆర్టీవీ ప్రధాన ఉద్దేశం ఎస్ నేను చెప్పబోయేది సరిగ్గా నాలుగు రోజుల క్రితం బెంగళూరు యువతి హత్య కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి అభిషేక్ను విచారిస్తున్నారు కర్ణాటక పోలీసులు తన ప్రేయసి నుంచి తనను దూరం చేస్తుందనే కక్షతో కృతి కుమారిని గొంతు కోసి హత్య చేశాడు అభిషేక్ హాస్టల్లో ఒకే రూమ్ లో కృతి కుమార్తో పాటు అభిషేక్ ప్రేయసి కూడా ఉన్నారు అభిషేక్ ప్రేమ వ్యవహారంలో కృతి కుమారి ఇన్వాల్వ్ అయింది అభిషేక్ ఉద్యోగం లేకపోవడంతో అతడికి దూరంగా ఉండాలని అభిషేక్ ప్రేయసికి కృతి కుమారి సూచించింది అప్పటి నుంచి అభిషేక్ కు అతడి ప్రేయసి దూరంగా ఉంటుంది దీంతో వెళ్లి గొడవ చేశాడు అభిషేక్ ఇటీవలే హాస్టల్ నుంచి అభిషేక్ ప్రేయసి కూడా మారిపోయింది హాస్టల్ మారేందుకు అభిషేక్ ప్రేయసికి కృతి కుమారి సాయం చేసింది అప్పటి నుంచి సరిగ్గా అప్పటి నుంచి అభిషేక్ కు అతడి ప్రేయసికి పూర్తిగా సంబంధాలు కట్టాయి దీంతో కృతి కుమారి వల్లే తాము విడిపోయామని కృతి కుమారిపై కక్ష